అసలు ప్రభుత్వాలే మనని బుంజే పరిస్థితికి వచ్చినాయి. మన భూములను మనమే, మన దేవాలయాలను మనమే రక్షించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి నేడు తెలంగాణలో నెలకొంది. ఈ పరిణామం మంచి పరిణామం కాదు. ఈరోజు ఇక్కడ కబ్జా అయింది, రేపొద్దున ఇంకొక జాగాల కబ్జా అవుతుంది. మనం ఇట్లా చూసుకుంటూ పోదామా? 100-50 సంవత్సరాల తర్వాత మన నెక్స్ట్ 3rd జనరేషన్ వచ్చేసరికి మనకు అసలు దేవాలయ భూములు ఒక దేవుని గర్భ కూడా మిగులుతుంది, మిగిలిన దేవాలయాలు ఎక్కడ కూడా మిగిలే పరిస్థితి ఉండదు. కాబట్టి హిందూ బంధువులారా, అందరూ ఏకంగాండి. మన భూములు ఏవైతే ఉన్నాయో, మన దేవస్థానం ఏదైతే ఉందో, దాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద. అసలు ప్రభుత్వాలే మనని బుంజే పరిస్థితికి వచ్చినాయి. మన భూములను మనమే, మన దేవాలయాలను మనమే రక్షించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి నేడు తెలంగాణలో నెలకొంది. ఈ పరిణామం మంచి పరిణామం కాదు. ఈరోజు ఇక్కడ కబ్జా అయింది, రేపొద్దున ఇంకొక జాగాల కబ్జా అవుతుంది. మనం ఇట్లా చూసుకుంటూ పోదామా? 100-50 సంవత్సరాల తర్వాత మన నెక్స్ట్ 3rd జనరేషన్ వచ్చేసరికి మనకు అసలు దేవాలయ భూములు ఒక దేవుని గర్భ కూడా మిగులుతుంది, మిగిలిన దేవాలయాలు ఎక్కడ కూడా మిగిలే పరిస్థితి ఉండదు. కాబట్టి హిందూ బంధువులారా, అందరూ ఏకంగాండి. మన భూములు ఏవైతే ఉన్నాయో, మన దేవస్థానం ఏదైతే ఉందో, దాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద. స్థలాల్లో కూడా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, కబ్జాలు ఎట్లా అవుతున్నాయో. రాయకల్ పట్టణంలోని నడి బొట్టులో ఉన్నటువంటి మరి నాగారం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క భూమి ఏదైతే సర్వే నెంబర్ 33లో ఉన్నటువంటి 9 గుంటల భూమి, మరి ఈరోజు ఇక్కడ గూడ వచ్చారు, కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు 6.5 గుంటల భూమి మాత్రమే ఇక్కడ ఉంది. అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు చూస్తున్నారు, ఎట్లా రోజు రోజు ఎట్లా కబ్జా పెడుతున్నారు, దీన్ని చూస్తున్నారు స్పష్టంగా. ఎన్నుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కబ్జా పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం కన్స్ట్రక్షన్ చేసుకొని దాన్ని కూడా కబ్జా, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని, టెంపుల్కి సంబంధించిన స్థలాన్ని కబ్జా పెట్టిండ్రు. గతంలో మనం ఎన్నో పోరాటాలు చేసినాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి, హిందువులకు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్నో కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి అనే విషయం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరి ఇక ఎక్కువ ఇక మనం ఉపేక్షించదలుచుకోలేదు. ఒక ఇంచు స్థలం కూడా హిందువులకు సంబంధించిన స్థలం పోగొట్టడానికి మేము ఎవరూ కూడా సిద్ధంగా లేము. అందుకే ఇక్కడ ఈరోజు మరి రిలే నిరాదీశ కూర్చున్నటువంటి తమ్ముళ్ళు సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి రిలే నిరాదీశ ఏదైతే ఉందో, విశ్వ హిందూ పరిషత్ రాయకల్ శాఖకు సంబంధించిన, అదేవిధంగా ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సాధించే వరకు మాకు గతంలో కూడా అయోధ్యలో రామాలయాన్ని సాధించుకున్నాం. ఈ భూమిని కూడా సాధించే వరకు తమ్ముళ్ళు ఇక్కడ రిలే నిరాహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి జగిత్యాలకు సంబంధించేది ఈ మధ్య మేము పోరాడుతూ ఉన్నాం. జగిత్యాలకు అందుకే శ్మశాన వాటికల గురించి మాకు హిందువులకు, మరి శ్మశాన వాటికల దేవాలయాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో, శ్మశాన వాటికలకు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇస్తాం. హిందువులగా మాకు అటువంటి ప్రాముఖ్యత వాటికి ఉంటుంది. మరి జగిత్యాలకు సంబంధించి అనేక శ్మశాన వాటికలను కబ్జా పెట్టినటువంటి వాడిని ఈ మధ్య నేను సర్వే నెంబర్లతో పాటు ఎక్కడెక్కడ ఎంత భూమి కబ్జా పెట్టిన విషయం తీసాం, పోరాటం చేస్తున్నాం. ఈ దీనికి కూడా ఇక్కడ
రాయకల్ కి సంబంధించి కూడా గతంలో అనేక మన తమ్ముళ్ళు అనేక పోరాటాలు చేశారు. మరి ఏదైతే మాదిక కుంటకు సంబంధించి కుంట ఫోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే తమ్ముళ్ళు మావాళ్ళే మన మోహన్జీ గారు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. మరి బతుకమ్మ ఆడుకోవడానికి ఉడర కాలనీకి సంబంధించి మరి స్థలాన్ని కూడా ఈరోజు మా కాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వం అందరితో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు హిందువులకు ఒక రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులకు రావాల్సిన స్థలం ఒక ఇంచు జాగ కూడా మేము వదలండి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇలా నిరాదరిస్తూ హిందూ బంధువులు అందరూ కూడా రావాలని మన తమ్ముళ్లకు హిందువుల కోసం హిందువుకు సంబంధించిన దేవాలయం యొక్క స్థలం కోసం ఆక్రమణ గురైన స్థలాన్ని తిరిగి తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మన తమ్ముళ్ళందరూ కూడా సంఘీభావం చెప్పాలని ఈ సందర్భంగా ఇళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ అన్ని అయిపోయినాయి, పరంపోలు బిరంపోలు అన్ని అయిపోయినాయి. ఇక ఈ ఒక దేవుని గుడి మీద ఉన్నది, దీని మీద కొందరు కౌన్సిలర్లేమో ఫోన్ చేసి చెప్తారు, కొందరు కౌన్సిలర్లేమో ముంగడకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ మాకు మేము దోషినంతా దోసుకుంటాం అన్నట్టు ఈ ఆలోచన ఉన్నది. కనీసం మీరు మాట్లాడిన నాయకుల కనీసం ఈ ప్రభుత్వ భూమిని దేవాలయం కూడినన్నా ఇరిచిపెట్టుకుని ఒక్క నాయకుడు కానీ ఒక్క లీడర్ కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. దానికి కారణం ఎవరు? మీరేనే. ఇప్పుడు నిన్న ప్రజలు గెలిపించింది, ఊరుకు సున్నం పెట్టుకుని గెలిపించింది. ఏది నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పినాం, చెయ్యని. అరే కనీసం మేము చాలా దినాలు ఊరుకు బాధన లాభం లేని ఏది వేయలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రయాసం మీద మీకు సేదలు పెట్టినందుకు మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని కనీసం 20 ఏళ్ళ కింద కట్టుకున్నాడు, వెనక కట్టుకుంటారు, ఇప్పుడు కట్టిన ముంగారు కట్టు ఆయన దాని విషయంగా ఎవరు మాట్లాడదాం మేము. ఏది 3 ఎకరాల 39 గుంటలు మాది కుంటా, దాన్ని రోడ్డుకి 2 ఎకరాలు ఇంకా 2 ఎకరాలు మాకు విడిచిపెట్టరు. ఊరు మీదకని అంటే ఆ పాటలో ఈ పాటలో లేచి మొత్తం లేకుండా ఇప్పుడు ఎక్కడన్నారన్న భూమి మిగిలింది. అది దరిద్రం లేవు కావాలని ఏది ఎవరో లేవరు మీకేం భారం నేను ఇస్తానని అన్న ఎంత 6 సంఘాలను జాగిస్తారు అన్న మాది వాళ్ళకు మీకు మీకని తెప్పించి మాది కుండ నాశనం చేయడు. ఆ కరెంట్ అయ్యి తహసీల్దార్ సార్ కలిసి మొత్తం మాది కుండ మొత్తం ట్రాన్స్ఫార్మర్లో పెట్టి పరిచయం అంటే అది డెవలప్ కావద్దు. విలువైన భూముల పక్కనే ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం లేదు. కనీసం ఈ దేవుని గుడి విడిచిపెట్టాలంటే ఈ దేవుని గుడి విడిచిపెడతలేదు గసంటోలు. ఇప్పుడు బేపరాజేశ్వరం అందరికీ తెలియదండి, నేను ముంగడికొచ్చి మాట్లాడదో ఏం జరుగుతుందో, నేను ముంగడికి పోతే నా ముందు పని ఎదుగుతాయో, నేను ఇంత సాధక బాధలు నాకు ఉంటాయి చైర్మన్లతో కానీ ఈ కమిషనర్తో కానీ కౌన్సిలర్తో కానీ కనీసం ఈ న్యూస్లో మాట్లాడలేకపోతున్నారు. ప్రెస్ వాళ్ళు వాళ్ళ రాస్తే అరే ఏంటికినా పోయి నువ్వు రాసినావు కాలేదు రాత అమ్మాయి మేము చెప్తున్నాం రా అడ్వర్టైజ్ కానీ ఏం కానీ మేము ఇస్తాం వాళ్ళేమి ఇస్తాం అవన్నీ చెప్పదు నాకు అలా ఈ పదం అయితే రాశారు చిన్న పేపర్ రాస్తే బెదిరింపు కాదు సార్ బెదిరిస్తున్నాను అన్నట్టు. దీని రకంగా ఇళ్ళ మాకు ఆశ్చర్యమే 7 మేము 8 మంది ఊకున్న వీడు ఉన్న వాళ్ళందరూ ప్రయాణం ఈ గుడి జాగాలో మాకు ఒక్క 100 రూపాయలు లోటు వచ్చినట్టు 100 రూపాయలు లోటు. కానీ మీ కౌన్సిలర్కి ఎంత వస్తుందో నాకు డాటా తెలుసు. కొందరు కౌన్సిలర్ ఉన్నారు ఇవాళకే ప్రెస్ వాళ్ళస్ తెలుసు ఇక్కడ ఉన్న ఇద్దరు ప్రెస్ వాళ్ళస్ ఊళ్ళో ఎంత వాటా ఉన్నదో ఏమున్నదో అని రోడ్ల మీద కట్టుకున్నదో ఫస్ట్ డిమాండ్ చేసుకుంటూ తర్వాత ఇది నడద్దానని ఈ ఏరియా కంటే ఒక దుకాణం పైన అలా డిమాండ్ చేస్తే ఎన్ని ఇచ్చిందో మనకు తెలుసు. కనీసం దేవుడు గుడి నేను ఇచ్చిపెట్టునని మీకు మనస్ఫూర్తి కోరుతూ ఆంజనేయ స్వామి కలకల కంపల్సరీ కొడుతుంది. ఆంజనేయ స్వామి అనేది బ్రహ్మచారి, దాన్ని అనేది ఒక దళితుడు చెప్తుండు, దళితుడు సో దళితుడు సో ఇది ఒకటి కలకల కంపల్సరీ కొడుతుంది. జై శ్రీరామ్. మున్సిపల్ కమిషనర్ గారిని మరియు ఎంఆర్ఓ గారిని అట్లాగనే అందరి అఫీషియల్స్ పోలీస్ వాళ్ళని కూడా కలిసి దీన్ని ప్రయత్నం చేసినాం. గత వారం రోజుల క్రితమే ఈ రిలే నేరాలను దీక్ష చేయాలని ప్రయత్నం చేస్తే ఒక 2-3 రోజులు ఆగండి మీకు సర్వే రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి
మమ్మల్ని పక్కన పెట్టి వారం రోజులు 11 రోజులు అయిపోయింది ఇప్పటికి. దాన్ని వాళ్ళు ఇలా ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా, అంటే గవర్నమెంట్ భూములు అనేటువంటిది ఏమో ప్రజలే రక్షించుకోవాలా అనే అపోహమైనటువంటి కల్పనలో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ కానీ వాళ్ళకి బాధ్యత లేనట్టు భావిస్తున్నారు వాళ్ళు. ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ భూములను రక్షించేటువంటి బాధ్యత తన ఇది ఉన్నప్పటికీ తను విస్మరిస్తున్నాడు. అట్లాగనే కమిషనర్ గారు కూడా ఈ దేవాలయ భూములను రక్షించవలసింది పోయి దీనికి ఇంకా సెట్బ్యాక్ అని చెప్పేసి ఇంకా దీన్ని వెనుకకు నెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఈ 6.5 ఉంటుంది కూడా. కాబట్టి ఇలాంటి దుష్టమైన ఆలోచనతోని మన యొక్క హిందూ దేవాలయాలను హిందూ భూములను ఆక్రమించుకున్న వాళ్ళేమో ఇక్కడ అధికారులుగా చలామణి అవుతున్నారు. దాని గురించి పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో దొంగలుగా భావించినట్టు వాళ్ళని చూస్తే ఈ అధికారులు అధ్యస్తున్నారు. కాబట్టి ఈ అధికారులు ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ యొక్క భూభాగాన్ని రక్షించి హిందువులకు తప్పకుండా అప్పగించాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్ష మేము ఇవ్వాలటువంటి ప్రారంభిస్తున్నాం. అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి అనేక భూములు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగలకు ఉన్నటువంటి భూములను కూడా ఆబాధి భూములను వేరే వాళ్లకు పట్టాలు చేసి దాన్ని పట్టా మాకుందని చెప్పేసి ప్రైవేట్ వాళ్లకు ఆ భూములను అన్యక్రాంతం చేస్తున్నారు. అనేక ఇక్కడ ఇంకా ఊరికి నలువైపులా కూడా ఈ గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అవన్నిటి కూడా ఎవరికెవరికో పట్టా పాస్బుక్లు ఇచ్చేసి ఇవాళ గవర్నమెంట్ భూమి అనేది రాయకల్లో లేకుండా చేస్తున్నారు. ఉన్న 3 ఎకరాలను అంటే 2 ఎకరాల 39 గుంటలు మాది కుంట ఉన్నాయి. ఇక్కడ మాది కుంటల ఆ కుంటను కూడిపేసి మొరం ఒప్పిస్తే వేరే వాళ్లకు దారకత్వం చేద్దామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకు దుకాణం ఇస్తాం మేము, ఇంకా ఏమన్నా కట్టిస్తామని చెప్పేసి దాన్ని మొరం నుంచి ఆ కుంటను కూడా ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో జలవనరులు తగ్గిపోతున్నాయని చెప్పేసి గత 25 సంవత్సరాల నుండి మనం పోరాడుతున్నాం. దాని కొరకు హైకోర్టులో మనం 25 సంవత్సరాలు కూడా మనం పిటిషన్ వేస్తే వాళ్ళు ఒకటి జీవో పాస్ చేసేది మనం మాదిస్కుంట ద్వారా. ఈ కేసు ద్వారా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు కూడా జీవో అప్పుడు మనకు వచ్చింది. ఏంటిది కుంటలను కూడుకోకూడదు అని చెప్పేసి అలాంటి జీవోను కూడా పక్కకు పెట్టి ఇక్కడ మొరం మోస్తూ ఆ కుంటను నింపేసి అన్యక్రాంతం చేయాలని ఆక్రమించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలైనటువంటి మన హిందువులు మన భూములను మన రక్షణ కలిగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ నేను గుర్తు చేస్తున్నా. హిందువులందరం ఏకమై ఈ దేవాలయాల భూములను అట్లాగనే అల్లీపూర్లో 23 ఎకరాల భూమి వేణుగోపాల స్వామి దేవస్థానం కింద ఉన్నది. ఆ 23 ఎకరాల భూమి ఏదైతే అది ఎవరికి ఇస్తున్నారో కవులు ఎవరికి ఇస్తున్నారో తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి పూజారికి కనీసం వృద్ధి కూడా లేకుండా ఉన్నది. పూజ చేసేటువంటి స్థితిలో కూడా ఆ పూజారి లేకుండా ఉన్నాడు. ఆ భూమిని కూడా సర్వే చేయించి హిందూ దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ నిరాహార దీక్ష ద్వారా కంపల్సరీ ఇదే వీళ్ళు స్పందించకపోతే అమర నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ రిలే నిరాహార దీక్షను మేము చేస్తున్నాం. మాకు సర్వే చేపించి వెంటనే ఈ యొక్క హనుమాన్గుడి యొక్క భూస్థలాన్ని మాకు 9 గుంటలు అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ